థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రకాశం జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సమాయత్తమయ్యారు. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని అసెంబ్లీ ఈవెంట్లను తరలిస్తున్న కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు ఉదయం నుంచి అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, మొత్తం ఈ సంబంధిత పరికరాలు ఏవైతే ఉన్నాయో మొత్తం వాటిని తరలించే ప్రక్రియలు ఉన్నారు. మరి దీంతోపాటు మనకు మరిన్ని వివరాలు అందించేందుకు ఒంగోలు సంబంధించిన ఆర్వో కిషోర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడి నుంచి మీరు సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో మనకి 259 పోలింగ్ స్టేషన్స్ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయండి. ఈ 259 కాన్స్టిట్యూన్సీ పోలింగ్ స్టేషన్ని మనం 33 సెక్టార్లుగా విభజించుకున్నాం. సో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ప్లస్ పోల్ మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సెక్టార్ ఆఫీసర్ని మనం నియమించుకున్నాం. ఈ సెక్టార్ ఆఫీసర్లందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న 9 కానీ 10 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన సిబ్బందిని కానీ పోలింగ్ మెటీరియల్ని మాత్రం పోలింగ్ మెటీరియల్ని ఈజీగా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. కాబట్టి ఆ 10 లేక 9 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన సిబ్బందిని ఈరోజు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వారి ద్వారా వాళ్ళకి ఎలక్షన్ మెటీరియల్ అంతా ఇచ్చిన తర్వాత ఆ ఈవీఎంస్ వీవీప్యాట్స్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని వాళ్ళని వెంటనే కనెక్టెడ్ రూట్కి మనం ఏర్పాటు చేసిన బస్సులో తీసుకెళ్తారు. సుమారుగా 2 గంటల లోపల, అంటే మనకి దగ్గర దగ్గర రూట్స్ ఉన్నాయి కాబట్టి 2 గంటలకల్లా వాళ్ళని పోలింగ్ కేంద్రాల్లో చేర్చి ఏర్పాటు చేస్తాం. అయితే ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ పోలింగ్ కేంద్రాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు? ముఖ్యంగా మనం ఈసారి యాక్సెసిబుల్ ఎలక్షన్ అని ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల ప్రకారం అందరికి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో యాక్సెసిబుల్ ఎలక్షన్ అని పెడుతున్నాం. యాక్సెసిబుల్ ఎలక్షన్స్ వల్ల ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూడా లోపలికి ఈజీగా లోపల రావడానికి ఒక వీల్ చైర్ పెట్టడం, అదేవిధంగా ర్యాంప్స్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి పోలింగ్ కేంద్రం వద్ద వివిధ రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మామూలు ప్రజలు కూడా ఓట్లుగా వేసుకోవడానికి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ మంచినీటి సదుపాయం, అదేవిధంగా షేడెడ్ ఏరియా ఏర్పాటు చేయడం లాంటివి కూడా మనం చేస్తూ ఉన్నాం. సో అక్కడ క్యూస్ కూడా ఏర్పాటు చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకమైన చర్యలు తీసుకుంటాం. అయితే మొత్తం ఈరోజు పోలింగ్ ప్రక్రియ చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరగనుంది. ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యేదానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్వీప్ యాక్టివిటీస్, అంటే అందరూ వచ్చి ఓట్ చేయాలనే ఉద్దేశంతో పబ్లిసిటీ బాగా చేయడం జరిగిందండి. టీవీలో కానివ్వండి, మీడియాలో, అదేవిధంగా ప్రెస్లోను, బయట పోస్టర్స్ ద్వారా రకరకాల యాక్టివిటీస్ తీర ప్రాంతంలోకి, అదేవిధంగా అడవి ప్రాంతంలోకి కూడా వెళ్ళి వీవీప్యాట్ల అవేర్నెస్ క్రియేట్ కూడా జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేసాం, మీరు మీ యొక్క ఓటుగా నమోదవడమే బాధ్యత కాదు, మీరు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటు వేసి మీకు సంబంధించిన ప్రజా నాయకుడిని మీరు నిర్భయంగా ఎన్నుకోవాలనే సందేశాన్ని కూడా పంపించాం కాబట్టి ఈసారి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి, పోలింగ్ పర్సెంటేజ్ పెరిగేలా ఉంది. ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా చూసుకున్నట్టయితే నియోజకవర్గానికి 5 వీవీప్యాట్స్ని ఖచ్చితంగా కౌంట్ చేయాలని చెప్పింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు వీవీప్యాట్లు అనేది ముఖ్యంగా ఎవరైతే ఓటరు వేస్తున్నాడో 2 కేసెట్లు లేదా 3, 4, 5 దేనికైనా వేసినప్పుడు అదే డిస్ప్లే అవుతుందా లేదా అని చూసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతూ ఉంది. సో దీన్ని మళ్ళీ కొలవడం అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో 5 చేయమన్నారు కాబట్టి సులభతరంగానే ఉంటుంది, మరి ఎక్కువ చేయాలంటే చాలా కష్టము. సో 5 అనేది రీజనబుల్గా ఉంది, అది ఆహ్వానించదగిన విషయం. అయితే ప్రధానంగా ఈ ఈవీఎంస్ చూసుకున్నట్టయితే కొన్ని సెంటర్స్లో మొరాయించడం జరుగుతుంటుంది, అటువంటి పరిస్థితుల్లో ఆల్టర్నేట్స్ చేసుకోవడానికి ఎటువంటి ఏర్పాటు? దీనికి ప్రత్యేకమైన సదుపాయాలు అంటే సెక్టార్ ఆఫీసర్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ అండి, అందువలన మేము ఫస్ట్ నుంచి గత 4 రోజుల నుంచి ఆయనకి వీవీప్యాట్లతో ఉంది కాబట్టి ఆ వీవీప్యాట్ల మీద ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ట్రబుల్ షూట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అంతేకాకుండా మాకు బ్యాకప్ బెల్ ఇంజనీర్లు కూడా ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే అవసరం వస్తుందో వెంటనే వాళ్ళని మేము ఆ సర్వీస్లోకి పుష్ చేయగలం. అయితే మొత్తం మీద అధికారులు అయితే మాత్రం ఆ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మొత్తం సమాయత్తమయ్యారు. అయితే మొత్తం ప్రకాశం జిల్లాకి చూసినట్టయితే మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 26,32,407 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఒంగోలు, బాపట్ల, అదేవిధంగా నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఓటర్లు కూడా ఉన్నారు. ఒంగోలు లోక్సభ స్థానానికి సంబంధించి ఒంగోలు సంతనూతల ఒంగోలు కొండేపి కనిగిరి దర్శి
మార్కాపురం, గిద్దలు, రేగొండపాలెం నియోజకవర్గాలు వస్తున్నాయి. అదేవిధంగా బాపట్ల పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం సంతనూతల పాడు, అద్దంకి, పర్చూరు, చీరాల కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి కందుకూరు స్థానాలు రానున్నాయి. మొత్తం దీనికి సంబంధించి 3269 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా అన్ని సెంటర్ల వద్ద రేపు సాయంత్రం వరకు కూడా 144 సెక్షన్ విధించారు. మొత్తం 26807 మంది సిబ్బంది కూడా ఈ పోలింగ్ విధుల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 10893 ఈవీఎంలు కూడా ఈ ఎలక్షన్ సంబంధించి ఎన్నికల అధికారులు ఉపయోగించుకున్నారు. మొత్తం పోలీసులకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం తోటి కొత్తగా సిద్ధార్థ కౌశల్ కూడా మరికొద్ది సేపట్లో ఆయన కొత్త ఎస్పీగా ఛార్జ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 16 కంపెనీల పారామిలిటరీ బలగాలు, అదేవిధంగా మొత్తం ప్రతి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను నియమించడం జరిగింది. దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల్లో మొత్తం తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే అటువైపు అధికార యంత్రాంగం కానివ్వండి, మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మాత్రం సర్వం సిద్ధమైందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి.